అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి ఎలిమినేని సురేంద్రబాబును టీడీపీ నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. 2.5 సంవత్సరాల్లోగా బీజేపీ కాలువ పూర్తి చేసి ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నలభై 42వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అందరి ముందర ఇలా పండగ నేను మొదటిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఇలా ఎగరడం జరిగింది. ఇంతమంది సీనియర్ నాయకులు, ఇంతమంది కార్యకర్తల మధ్యలో నేను చాలా గర్వపడుతున్నా. ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన సీనియర్ నాయకుల్లో ఎంతో పార్టీ కోసం కృషి చేశారు. 42 సంవత్సరాలు పార్టీ కోసం హర్నిశలు కష్టపడి పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టారు. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఈ పార్టీని ఈ స్థాయిగా నిలబెట్టడం నిజంగా ఎంతో రుణపడి ఉంది. ఇక్కడున్న నాయకులకు కానీ, నాయకులు కార్యకర్తలు కానీ అందరికి కూడా ఇది ఇలాగే కొనసాగిస్తారని మీ అందరి ముందర నేను తెలియజేస్తున్నాను. ఏ ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చిన్న హాని జరగడానికి కూడా వీలు లేకుండా అందరు కార్యకర్తల మధ్యలో, నాయకుల మధ్యలో ఉంటానని తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ